జప్తి లింగారెడ్డిపల్లి గ్రామంలో ప్రజల రక్షణ కోసం సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామమంతా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా వైరస్ విజృంభించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టుతున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తోగుట్ట మండలం జప్తి లింగారెడ్డిపల్లి గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని గ్రామ సర్పంచ్ చిలివేరు జ్యోతి మల్లారెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో హైపోక్లోరైడ్ సోడియం ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోజురోజుకు కరోనా మహమ్మారి వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిని నిరోధించడం కోసం వ్యాధి సోకిన వ్యక్తులు ఇళ్ల వద్ద మరియు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల నివారణ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామంలోని అన్ని వీధులను పరిశుభ్రపరచడంతో పాటు బ్లీచింగ్ కూడా పిచికారీ చేయడం జరిగిందని తెలియజేశారు. ముఖ్యమైన ప్రదేశాల వద్ద సోడియం హైపోక్లోరైడ్ కాల్షియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం జరిగిందని తెలిపారు. గ్రామస్తులు మాస్కులు ధరించి మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి బయటికి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలక వర్గం మరియు పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అదే మాదిరిగా బ్లీచింగ్ పౌడర్ కూడా మనం స్ప్రే చేయడం జరిగింది. మరి మురికి కాలంలో కూడా బ్లీచింగ్ పౌడర్ కూడా వేయించడం జరిగింది. మరి మన దగ్గర బయట అంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కరో ఇద్దరు ఉంటే కూడా వాళ్ళను వాళ్ళ ఇంట్లోనే ఉండి హోమ్ క్వారంటైన్ నుంచి వాళ్ళ నిత్యావసర వసతులు కూడా మనమే అందించడం జరిగింది. మరి ఒక్కరికి మాత్రం పాజిటివ్ వస్తే ఈ మధ్యన వరకు నెగిటివ్ రావడం జరిగింది. దయచేసి గ్రామ ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తాను, బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ పెట్టుకోవాలి. మరి ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ ఏదైతే పెట్టిందో మన కోసం, మన బ్రతుకుల కోసం, ఫస్ట్ బతికుంటే ఖచ్చితంగా ఏదైనా చేసుకుని బతుకోవచ్చు అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారంగా మన గ్రామంలో ఇప్పటికంటే చాలా మంచిగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఇదే మాదిరిగా ప్రొద్దున 6 గంటల నుంచి 10 గంటల దాకా ఏదైనా పని చేసుకోవాలి, 10 గంటల నుంచి బయటకు రావద్దని చెప్పేసి మనకు నేను విజ్ఞప్తి చేస్తాను. మా గ్రామ ప్రజల జప్తి గణపతి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మా వందనాలు తెలియజేస్తాను. అంటే అక్కడక్కడ యువకులు మాత్రం కొంచెం బయటకు వచ్చినట్టు కనబడతా ఉంది. దయచేసి ఏదైతే అత్యవసరం అయితేనే రోడ్లపైకి ఒక్కరో ఇద్దరు రావాల్సింది. కానీ రోడ్లపైకి వస్తే మన జీవితం, మన కుటుంబం మొత్తం రోడ్లపైకి వస్తుంది. ఒక్కొక్క కుటుంబంలో వాసాన్ని చూస్తూ ఉంటే అత్యధికమైన ధనికులే చనిపోతూ ఉన్నారు. మరి ధనికుల కంటే మనం ఎక్కువనా? కూలి పని చేసుకుంటున్నా మనం ఎంత? అందుకే భగవంతుని దయవల్ల ఇప్పటికైతే మన గ్రామం మంచిగా ఉంది. దయచేసి మన గ్రామమూర్తిని చెప్తున్నా, మన మండలమూర్తిని చెప్తున్నా, ఇప్పటికైతే చాలా మంచిగా మంచుకున్నది, ఇప్పుడు బయటకు రావద్దు, మీరు దయచేసి చెప్తా ఉన్నామని చెప్తాను. ఎందుకంటే కరోనా ఫస్ట్ వేవ్ కంటే చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మా ఊరు యువత కూడా మంచిగా సహకరిస్తున్నారు మాకు. ఈ యువత కానీ, రైతులు కానీ, ఇంకెవరైనా ఉంటే నిత్యావసర వస్తువులు కిరాణా షాపులు వాళ్ళకు కూడా చెప్పినాం అందరికీ, 10 వరకు కిరాణా షాపులు ఓపెన్ చేసుకోండి, ఎవరైనా ఉంటే కూడా తీసుకొని తర్వాత 10 తర్వాత మీరు క్లోజ్ చేసుకోవాలి, బతుకులు కాపాడుకోవాలి, 12 తర్వాత చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లుందంటే విపరీతమైన పరిస్థితి. మా మంచిగా హెల్త్ ఉన్న వాళ్ళు, యువకులు కూడా చనిపోతున్నారు. కాబట్టి నేను బాగానే ఉన్నా, నాకేం కాదు, ఏమవుతుంది అని చెప్పేసి చలివిడిగా తిరిగి ఇంకా వాళ్ళు నష్టపోయి ఇంకా మిగతా వాళ్ళకు నష్టపోకుండా చూడాలి. ఈ చదువుకున్న యువకు మా ఊళ్ళో యువత కూడా బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. మేము కూడా వాళ్ళందరికీ సహకరిస్తూ గ్రామ పంచాయతీ ఎన్ని ఎల్లా వెళ్ళా వాళ్ళు ఎంబడే ఉంటూ, మేము ప్రజలందరూ ఎంబడే ఉంటూ ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఈ కరోనా నుంచి కాపాడుకోవాలని చెప్పి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ పెట్టుకుంటూ తిరగాలని. మా ఊళ్ళో ఎందుకు చూసినట్టయితే 10 రోజులు మాస్క్ పెట్టుకుంటూ తిరుగుతున్నారు. ఐకేపీ సెంటర్ నడుస్తుంది, అక్కడ కూడా మాస్క్తోనే అందరూ పనిచేసుకుంటారు. రైతులు కూడా ఎవరైనా సరే, మహిళలు కానీ రైతులు కానీ అందరూ ఐకేపీ సెంటర్లో కూడా మాస్క్తోనే అందరూ పనిచేసుకుంటారు. సమాజ సంఘాలు కూడా మేము మాస్క్ పంపిస్తున్నాం. మేము ఈ విధంగా ముందుకెళ్తారు. కరోనా నుంచి కాపాడుకోవాలని చెప్పేసి మా గ్రామ పంచాయతీ మా ఊరు పట్ల మాత్రం ఎల్లో వేళలు అందుబాటులో ఉంటూ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ ఐపోకర కొట్టడం, మాకేంటి ఈ బ్లీచింగ్ పౌడర్ కలిపించడం కానీ, ఎవరికైనా పాజిటివ్ వస్తే వాళ్ళకు ఇంట్లో కొన్ని బయటకు రాకుండా వాళ్ళకి నిత్యావసరాలు అందిస్తూ ఎప్పటికప్పుడు ఆరోగ్యం గురించి వాళ్ళకి తెలుసుకుంటూ ఆశాభక్తులతో అందరితో పంపిస్తూ జాగ్రత్తగా మేము కాపాడుకుంటున్నాము. ఈ విధంగా ముందుకెళ్తాం. ఈ కరోనా నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి మా వంతు కృషి, మా చెప్పిన గారి గ్రామ పంచాయతీ మా వంతు కృషి మేము చేస్తున్నాం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.